కళ్యాణ్ మనం బస్ యాత్రను చూసుకున్నట్లయితే అసలు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన కాని పోలీసుల పైన కాని అసలు సహకారం ఇస్తారని అనుకోవడం లేదు అంటే జనసేన పార్టీలు కూడా మేబీ దాని మీద బేస్ అయి ఉండడం లేదు అంటే బస్ యాత్ర విషయంలో ఎలాంటి వ్యూహం అంటే ముందు సాయిలత ఒక యాక్షన్ ప్లాన్ ని జనసేన పార్టీ రేపు జరగబోయేటువంటి పిఎసి సమావేశం తర్వాత ప్రకటిస్తుంది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ఎజెండాని రూపొందించబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించి ఉద్యమ కార్యచరణ ఒకటి ఉంటుంది అలానే ఇతర పార్టీలతో కలిసి ముందడుగు వేయబోయేటువంటి ఐక్య కార్యచరణ మరొకటి ఉంటుంది ప్రధానమైనటువంటి సమస్యల విషయంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే వ్యక్తం చేశారు ఎందుకంటే ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించడం కానీ కొంతమంది కార్యకర్తల్ని అమానుషంగా అనుమానం ఉంటే చాలు తీసుకెళ్లిపోయి నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం కానీ కొంతమంది పైన ఏ సెక్షన్ల పైన కేసులు పెడుతున్నారో కూడా క్లారిటీ ఇవ్వకుండా స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి కానీ ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువగా వస్తున్నాయనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉంది ఎందుకనే ఈ అంశాలపైన ఒక అభిప్రాయాన్ని తీసుకోవడం ద్వారా లీగల్ ఎక్స్పర్టైజ్ అనేది వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరికీ కూడా దానిపైన అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దీంతోపాటు వీలైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా ఇటువంటి శిబిరాలను నిర్వహించడం ద్వారా లీగల్ ఒపీనియన్స్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా చెప్పించడం ద్వారా ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎదుర్కోవాలి అలానే రాజకీయ వ్యూహాలను అనుసరించడంలో కానీ పార్టీ ఎజెండాని అమలు చేయడంలో కానీ రాజకీయ శిక్షణా తరగతుల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ ఒక ఎజెండాని ఈ వేదిక ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికల్ని ప్రణాళికల్ని ఆయన రూపొందించేటువంటి అధిక ఆదేశాలని తనకు ఉన్నటువంటి కీలకమైన సీనియర్ నాయకులకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా వేగంగా ఎదురుదాడి చేయాలి అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల్లోకి సమస్యల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని జనసేనని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఒక భారీ బహిరంగ సభ జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఈ వారం 10 రోజుల్లోనే ఈ బహిరంగ సభకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే పిఎసి సమావేశంలో ఆ అంశాన్ని కూడా చర్చిస్తారు గత సమావేశంలో ఆయన మంగళగిరి పర్యటన సమయంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించడం కానీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన కానీ ఒక అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు తక్షణంగా ఒక ప్లాన్ మార్చుకుని ఇమీడియట్గా ఎందుకంటే రాయలసీమలో మళ్ళీ రాయలసీమ మనోభావాల పేరుతో అధికార పార్టీ ఒక చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి అభిప్రాయంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు అందులో భాగంగానే రేపు రాయలసీమ ఆత్మగౌరవ సభను నిర్వహించేందుకు రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అన్ని ప్రాంతాన్ని అన్ని జిల్లాల నుంచి కూడా రాయలసీమ అన్ని జిల్లాల నుంచి కూడా తరలి రావాలని కొంతమంది పిలుపునిచ్చారు మరికొంతమంది ఒక అడుగు ముందేసి గ్రేటర్ రాయలసీమ అనేటువంటి భావనకు అనుగుణంగా అందరూ ముందుకు రావాలంటే నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా రావాలనేటువంటి పిలుపునిస్తున్నారు వైసీపీ నేతలు అంటే ఎంత గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి అభిప్రాయంలో జనసేన పార్టీ ఉంది అందుకనే రాయలసీమ జోలికి ప్రస్తుతానికి వెళ్లకుండా రాబోయే రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రాబోయే రోజుల్లో అంటే మరీ ఎక్కువ కాలం కూడా కాదు వారం 10 రోజుల తర్వాతే ఒక ప్రణాళికను ఆయన అనౌన్స్ చేసేటువంటి క్లారిటీ అయితే స్పష్టంగా ఉంది ఈలోగా రేపు జరగబోయేటువంటి పిఎసి సమావేశం కానీ పార్టీ అధ్యయనాలు కానీ దృష్టిలో ఉంచుకొని గుంటూరు జిల్లాలో ఒక భారీ సభను నిర్వహించబోతున్నారు కౌలు రైతు భరోసా భాగంలో ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమంది కౌలు రైతులకి గుంటూరు జిల్లాలో దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో ఒక 40 మంది వరకు కౌలు రైతులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందనేది జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట ఈ క్రమంలోనే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరగా తీసుకొచ్చి ఒక నియోజకవర్గ స్థాయిలో ఏదైనా అంటే ఇప్పుడున్నటువంటి మారుమూల ప్రాంతాలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు చిలకలూరిపేట లాంటి ప్రాంతాలు కావచ్చు నరసరావుపేట లాంటి ప్రాంతం కావచ్చు అటువంటి చోట ఒక భారీ సభను నిర్వహించాలి సభను నిర్వహించడం ద్వారా కౌలు రైతుల సమస్యల్ని ప్రధాన ఎజెండాలోకి తీసుకురావాలి అలానే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఆందోళనలపైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండని దౌర్జన్యకాండని నిర్బంధకాండని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ భారీ సభను ఉపయోగించుకోవాలని జనసేన అధినేత భావిస్తున్నట్టుగా సమావేశం ఉంది సమాచారం ఉంది అలానే ఈ సభ ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి అణచివేతలకు గురయ్యారనేటువంటి విషయంలో కూడా గతంలో ఎలా అయితే ఆయన ఒక విజువల్ ప్రజెంటేషన్ చేసి అంశాల వారీగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారో ఈసారి సభావేదిక ద్వారా కూడా ప్రజలందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ అంతర్గతంగా చర్చించినట్టుగా సమాచారం ఉంది రాబోయే రోజులు అంటే ఒక వారం రోజుల్లోనే ఈ గుంటూరు జిల్లా పర్యటన ఉండవచ్చు అని జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు సమాచారం ఇస్తున్నారు కాబట్టి పిఎస్సి సమావేశం అయిన వెంటనే ఈ వారాంతంలో అంటే ఈ వారాంతంలో పిఎస్సి సమావేశం పూర్తయి ఈ పిఎస్సి సమావేశాల ద్వారా ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ని ఒక 10-15 రోజులకు సరిపడేటువంటి యాక్షన్ ప్లాన్ని జనసేన పార్టీ వెలువరించబోతుంది దీని ప్రకారం
మొదటి పాయింట్ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా కార్యాచరణను ప్రకటించడం అలానే మిత్రపక్షాలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణను నిర్మించేటువంటి ప్రణాళిక రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిగా న్యాయపరమైనటువంటి అవగాహన రాజకీయపరమైనటువంటి అవగాహన కల్పించే విధంగా శిక్షణా తరగతులు శిక్షణా శిబిరాలు నిర్వహించడం తర్వాత కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఒక భారీ బహిరంగ సభకి రూపకల్పన చేయడం అది కూడా ఈ రాబోయే వారం రోజుల్లో నిర్వహించడం ఇది పూర్తైన తర్వాత రాయలసీమపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది చిత్తూరు జిల్లా పర్యటనకి జనసేనాని వెళ్ళేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు తెలంగాణ అంశంపైన కూడా పదే పదే చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది దీని ప్రకారం గనుక అవకాశం ఉంటే తెలంగాణలో ముఖ్యంగా కొండగట్టు యాత్రకి ఆయన ఇమిడియట్ గా వెళ్ళాలని చెప్పని భావిస్తున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కనీసం ఒక 15 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలించాలని తెలంగాణ నాయకత్వానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం కాబట్టి రెండు వైపులా ద్విముఖ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎజెండాని ఇటు తెలంగాణలో ఒక ఎజెండాని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేటువంటి క్రమంలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమ కార్యాచరణలో మిగతా పార్టీలను సమన్వయం చేసుకోవడం కానీ ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి ఒక రాజకీయ ప్రణాళికతో పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింత చురుకైన జోరైన రాజకీయం జనసేన పార్టీ నుంచి చూసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సాయిలత సార్.